ప్రభు రక్షకుడైన క్రీస్తు యస్నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది నాన్న మనం ఆలోచన చేయబోతున్నటువంటి అంశం ఏంటి అని అంటే నీ దృష్టికి నా దృష్టికి అనుకూల విషయాలను చేయాలా దేవుని దృష్టికి అనుకూలమైన విషయాలు చేయాలా ఈ విషయాన్ని ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఎందుకీ పాఠాన్ని మనం ఆలోచన చేయాలని అంటే ఈరోజు మనిషి తన స్వబుద్ధుని ఆధారం చేసుకుని భూమి మీద బ్రతుకుతున్నాడు కానీ అని పేరు చెప్పుకున్నప్పటికీ క్రైస్తవులైన వారు కూడా దేవుని ఉద్దేశాలను దేవుని ఆలోచనల ప్రకారం బ్రతికేటటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవులు బహు తక్కువ మంది ఉన్నారు అయితే ఆ బహు తక్కువ మంది అన్న ప్లేస్లో ఒకవేళ గనక తక్కువ మందులో ఉన్నావా అసలు ఉన్నావా లేవా అనే విషయాన్ని పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొరందీలు రాసినటువంటి రెండవ పత్రిక పదమూడో అధ్యాయము కొరిందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక పదమూడో అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే పౌలు గారు కొరెందీలకు రాస్తూ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు పదమూడు అధ్యాయం ఐదో వచ్చిన మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గూర్చే మీరే ఎరగరా అంటే ప్రతి ఒక్కరిని కూడా తమ విశ్వాసాన్ని గురించి ఏం చేయమంటున్నాడనంటే పరీక్ష చేసుకోమంటున్నాడు ఎందుకు పరీక్ష చేసుకోవాలని అంటే ఒకవేళ నువ్వు భ్రష్టుడు అయ్యావా నువ్వేమవుతావు అంటే దేవుని దృష్టిలో ఆయనకి ఎలాంటి అంటే నీచమైన వాడవే అని అర్థం మీరు ఫర్ ఎగ్జాంపుల్ గమనించగలిగితే మీరు మంచోళ్ళని ఇంటికి రానిస్తారా చెడ్డోళ్ళని ఇంటికి రానిస్తారా ఏ చెడ్డోడని తెలిస్తే ఎందుకు రానివరు వాడు వల్ల నష్టం ఉంది అంతే కదా ఇప్పుడు భ్రష్టుడైన వాడు వల్ల ఉపయోగం లేదు అని అంటే వాడి వల్ల ఉపయోగం లేనప్పుడు దేవుడు వాడిని ఏం అంటే దగ్గరకు అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అంటున్నాడు ఆరోవచనం మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందమని తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను అంటే పౌలు భక్తుడు అపోస్తులను గురించి లేకపోతే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిని గురించి మాట్లాడేటటువంటి విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే భ్రష్టులు అంటున్నాడా కారు అంటున్నాడా అవునా కాదా ఒక వ్యక్తి ఎప్పుడు భ్రష్టు అయిపోతాడు పోనీ ఒక వ్యక్తి ఎప్పుడు భ్రష్టుడైపోతాడు అంటే భౌతికంగా మీరు ఆలోచన చేయండి చదువుకోమని చెప్పారు చదువుకోలేదు ఏమవుతాడు పాడైపోతాడు అంతే కదా పని నేర్చుకోవాల్సిన వయసులో పని నేర్చుకోమన్నారు నేర్చుకోలేదు ఏమైపోతాడు అంటే ఇదంతా మనకు అర్థమవుతూ ఉంటే దేవుని దగ్గరకు వచ్చి ఏమీ నేర్చుకోకుండా తనకు నచ్చినట్టు బతికితే ఒక మీకు బాగా గమనించగలిగితే ఎప్పుడైతే భూమి మీద బతికేటప్పుడు తల్లిదండ్రుల మాట వినలేదో అప్పుడు పాడైపోతున్నాడు ఎప్పుడైతే తనకు నచ్చినట్టు బ్రతుకుతున్నాడో పాడైపోతున్నాడు ఎప్పుడైతే ఏ సంగతి చేయాలో ఆ సంగతి చేయకపోవడాన్ని బట్టి తనకు నచ్చినటువంటి తనకి ఇష్టం వచ్చినటువంటి విషయాలను చేయడాన్ని బట్టి తను పాడైపోతున్నాడు అనే ఒక సంగతి మనకు అర్థమైతే ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరిని అనుసరించకపోవడం వల్ల పాడైపోతున్నాడు దేవుని యొక్క మాటను వినకపోవడం వల్ల మనిషి పాడైపోతున్నాడు భ్రష్టుడైపోతున్నాడు అనే విషయం తెలుసుకోలేకపోతున్నాం అనుకుంటున్నాం మనం ఏమని అనుకుంటున్నాం అంటే సామెతల గ్రంథకర్త అంటూ ఉంటాడు చూడండి పదహారు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాడు గనక మనం వెళ్ళగలిగితే సామెతల గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు సామెతల గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినో ఒక మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును ఈరోజు మన మార్గం కూడా మన దృష్టికి ఎలా కనబడుతుంది యథార్థంగా కనబడుతుంది పౌలు గారు అంటున్నాడు మీ విశ్వాసాన్ని గురించి మీరు ఏం చేయండి పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే శోధించుకొని తెలుసుకోండి మీరు భ్రష్టులు ఎడల క్రీస్తు మీలో ఉన్నాడు ఎలా ఉన్నాడు అర్థమవుద్ది యేసు ప్రభు ఏం చెప్తే అదంతా నేను చేస్తున్నాను అనుకో ఆయన ఎక్కడ ఉన్నట్టు నా హృదయంలో ఉన్నట్టు లేదు నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను నేను ప్రయాణం చేస్తున్నాను అని అంటే నాలో ఎవరున్నట్టు అపవాదం అన్నట్టు అంటే అపవాదం ఉంటేనేనో భ్రష్టు క్రీస్తు ప్రభు ఉంటే నేను అంతే కదా అర్థం విశ్వాసిని అర్థమవుతుంది కదా అంటే విశ్వాసం అవ్వాలిడని అంటే అన్ని చేయాలా కొన్ని చేయాలా అంటే మనిషి ఏమవుతున్నాడు అని అనంటే కొన్ని చేస్తే చాలు నేను ఈ కార్యక్రమం చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు ఇది చేస్తే నన్ను దేవుడు దీవిస్తాడు అది చేస్తే దేవుడు దీవిస్తాడు అని అనుకుంటున్నాడు కానీ అసలు క్రీస్తు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించిన విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే చెబుతూ ఉంటాడు చూడండి ఒక్కసారి మత్స్సు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము మత్స్సు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చినానికి కనుక మనం వెళ్ళగలిగితే మతేసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చినానికి గనక మనం వెళ్ళగలిగితే ఇక్కడ దేవుని యొక్క గ్రంథం ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితూనో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించుడి ఎవరైతే శిష్యులుగా చేయాలని దేవుడు చెప్పాడో వాళ్ళందరికీ నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో వాటన్నిటినీ ఏం చేయాలట వారికి ఏం చేయాలి బోధించాలి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అంటే ఈ విషయాలన్నీ వారికి బోధించాలంటున్నాడా లేదా బోధించిన తర్వాత వాటిని అనుసరించాలా లేదా అంతే కదా మరి ఈరోజు అన్నిటినీ అనుసరిస్తున్నామా కొన్నిటిని అనుసరిస్తున్నామా అంటే సమయాన్ని బట్టి మనకు నచ్చినట్టుగా బ్రతుకుతాము కానీ ఏ సమయమైనా దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం ఎస్ దేవుడు ఎలా చెప్పాడు ఇది ఎందుకు చెప్పాడు అని అంటే అది నా మేలు కొరకే ఇందులో మేలు మాత్రమే ఉంది అని ఆలోచించేటటువంటి క్రైస్తవులు కానీ దేవుని పిల్లలు కానీ ఈరోజు ఎంతమంది ఉన్నారని వారిని వారు ఏం చేయాలి పరీక్షించుకోవాలి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చే మెజారిటీ జాబితా అంతా ఏంటని అంటే నాకు కావలసినవి నాకు నచ్చినవన్నీ ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి అది ఇస్తేనే ఆయన ఎవరన్నానంటే దేవుడు ఇవ్వకపోతే ఆయన ఎవరు కాదు దేవుడు కాదు నిన్ననే ఒక చిన్న సంఘటన జరిగింది నేను ఒక ప్రాంతం వెళ్ళొస్తుంటే ఒక ఆయన ఒక గుడికి మొక్కు మొక్కుబడి మొక్కుకొని వెళ్ళొస్తూ ఉన్నాడు వెళ్ళొస్తూ ఉంటే నన్ను బండి డ్రాప్ చేయమని లిఫ్ట్ అడిగాడు అనమాట అడిగితే మీరు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో అని అడిగాను నేను అడిగితే నేను మా దేవుడికి మొక్కుకున్నానండి ఓ పని అనుకున్నాను అయిపోయింది నేను ఎక్కడి వరకు నడిచి వస్తానని మొక్కుకున్నాను కాబట్టి నడిచి వచ్చాను తిరిగి వెళ్ళేటప్పుడు అందుకే ఆటో ఎక్కుతున్నాను ఆటో ఏమీ దొరకలేదు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు వచ్చారు అని చెప్పేసి అని అన్నాడు ఎక్కించుకున్న వెంటనే నేను అన్నాను అంటే నీకు మొక్కు తీరితే నడిచి వస్తానని మొక్కుకున్నావు అంటే తిరిగి నడిచి మాత్రం వెళ్ళవు అనేసి అని అన్నాను అంటే వస్తాననే కదండి మొక్కుకున్నాను అనేసి అని అన్నాడు అంటే మరి నీకు మేలు చేసాడు కాబట్టి ఎక్కడి వరకు నడిచొచ్చావు అంటే తిరిగి మాత్రం నడిచి వెళ్ళవన్నాను ఎంతసేపు మాట్లాడినా ఆయన ఏమంటున్నాడు అని అంటే నేను రావడానికి మాత్రమే ఏం చేశాను మొక్కుకున్నాను ఈరోజు మనం ఈరోజు మంద ఏమన్నా పెద్ద వేరే స్థిత మనకి ఏదన్నా కావాలనుకున్నది జరగాలి అనుకుంటే ఎవరి దగ్గరికి వస్తాం మనం దేవుని దగ్గరకు వస్తాం అంటే డైరెక్ట్గా మనకు చెప్పాలి అని అంటే మన అవసరాల కోసం మనం ఎవరిని నమ్ముతున్నామని అంటే మన దేవుణ్ణి నమ్ముతున్నాం ఇది మీరు బాగా హృదయాన్ని పరిశీలించి మీరు తెలుసుకోండి మీ మనస్సాక్షిని అడిగి తెలుసుకోండి అర్థమవుతూ ఉంటుంది అసలు నేను దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాననే విషయం అయితే ఇజ్రాయలిని గురించి మాట్లాడుతూ దేవుడు ఏం చెప్తాడని అనంటే వాటినన్నింటినీ కూడా దేవుడు ఏం చెప్పాలి అనే విషయాల్ని ఇజ్రాయలియలకు మోషే ద్వారా పిలిపించి ఇదిగో వాళ్ళకి చెప్పాలని నేను తలంచానో వాటన్నిటిని నువ్వేం చేస్తావనంటే వారికి తెలియజేయని చెప్పాడు ఎందుకు తెలియజేయమని చెప్పాడు అనే విషయం మనకు అర్థం కావాలి అని అంటే ఒక్కసారి ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చినానికి గనక మనం వెళ్ళగలిగితే ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చినానికి గనక మనం వెళ్ళగలిగితే ఇక్కడ దేవుడు అసలు వారికి ఆ అరణ్య ప్రయాణాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అనే విషయం కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది తుదకు మీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించెను అయితే మీరు మా సామర్థ్యము బాగా గమనించండి మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందురేమో ఈరోజు మనకు కలిగింది అంత దాన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటి నా బాహుబలం నా తెలివితేటలు నా ఆలోచన చూడండి ఒక ఇల్లే కట్టారు కడితే ఇల్లు బాగా కట్టారండి అని ఎవరన్నా అన్నారనుకోండి ఒక్కసారి ఉబ్బు తబ్బిబ్బైపోతారు అవునా చాలా బాగా కట్టారండి అని అనగానే ఎవరు కట్టారంటాడు మీరు బాగా గమనించండి కట్టేటప్పుడు ఒక వచ్చి చదువుతారు అది గుర్తుంటుందో లేదో నాకు తెలియదు ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా అదే చదువుతారు ప్రార్థన పెట్టుకున్నప్పుడల్లా ఏం చదువుతారు అదే చదువుతారు ఏ ఇల్లు కట్టించిన ఎడలా ఏ ఇల్లు కట్టించిన ఎడలా అంటే ఈ ఇల్లు కట్టించింది ఎవరు మీరు యాకోబును గమనించండి యాషావు దగ్గరికి వెళ్ళేటప్పుడు యాషావును తను దాటి వెళ్ళాలి లాభాన దగ్గర నుంచి తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా యుద్ధము దేశం మీద నుంచి తను వెళ్ళాలి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయన తెలియజేస్తూ ఉంటాడు తన దాసులకి ఇదిగో సహోదర దేవుడు నీ దాసుని కొనుగ్రహించిన భార్యలు అని చూపిస్తాడు ఎవరు నీ దాసుడు కొనుగ్రహించిన నీ సోదరుడు మరల నీ దాసుని కనుగ్రహించినటువంటి ఇదిగో సంతానం ఇదిగో ఆస్తి ఇదిగో అని చెప్తున్నాడు ఎవరు అనుగ్రహించారు యశావుతో ఎవరు చెప్తున్నారు యాకోబు యాకోబు యేషావుతో అంటున్నటువంటి మాట ఎవరు అనుగ్రహించారంటే దేవుడు అన్న నేను వెళ్ళాను ఇరవై సంవత్సరాలు ఉన్నాను అక్కడ ఇదిగో ఇంత ఆస్తి సంపాదించాను అనేసి అని అంటాడు విషయం ఏంటనంటే ఏడు సంవత్సరాల కొలువేమో కోసం చేశాడనంటే రాహేలు అయితే లే ఇచ్చాడు మళ్ళీ నీకు రాహేలు కావాలంటే ఏడు సంవత్సరాలు చేయన్నాడు అన్న తర్వాత ఏమైంది ఇద్దరినిచ్చి చేశాడు పద్నాలుగు సంవత్సరాల కొలువు దేనికోసం చేశాడు ఇద్దరు భార్యల కోసం చేశాడు అంతే కదా తర్వాత మళ్ళీ ఏం చేస్తాడన్నానంటే ఇదిగో నేను వచ్చాను కానీ మిమ్మల్ని సంపాదించుకున్నాను నాకంటూ ఏమీ మిగలలేదు మీ తండ్రి ఇచ్చాడు మీరే ఎరుగుదురు అని చెప్పగానే అప్పుడు అంటాడు ఇంక మనం ప్రయాణం అయ్యి బయలుదేరదాం అని అనగానే అప్పుడు అందరూ సరే అని అనగానే వచ్చేస్తాడు లాభాన్ని వచ్చి నీ నువ్వు నా మీద కనికరిస్తే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి జీతం ఏమన్నా మాట్లాడతాడు తెలుసా ఆ ఇసుకుపోయినాయి లేకపోతే ఆ చార్ల కలిగినవి ఏవైతే ఉన్నాయో అవి నీకు జీతం అంటాడు మళ్ళీ ఉండిపోమన్నాడు కనికరించమన్నాడు నీకు మంచి జీతం ఇస్తానని చెప్పాడు పోనీ అప్పటికీ చెప్పలేదు తర్వాత దేవుడు ప్రత్యక్షమై చెప్తాడు ఇదిగో అవి ఈనేటప్పుడు నువ్వేం చేస్తావనంటే చూపలు ఉంటాయి వాటిని నువ్వు వెయ్యి అవి ఎలా పుట్టాలనేది నిర్ణయం అనేది జరుగుతుంది నీకు ఆస్తి పెరుగుతుందని దేవుడు చెప్తాడు అంటే ఇదంతా ఎవరు చేసిన మేలని ఎవరు గ్రహించారు యాకోబు గ్రహించాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఇదిగో ఇప్పుడు ఎలాంటి వర్షం వస్తుంది కదా ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి ఎలాంటి వర్షం వస్తే వణికిపోయిన రోజులు లేవా మనం గట్టిగా వర్షం వస్తే కూలిపోద్దామని భయపడిన రోజులు లేవా మనం అప్పుడు గడగడ గడగడ ఉనికి ఎవరికి ప్రార్థన చేసేవారు ఇప్పుడు మొత్తం అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి ఇంకా ప్రార్థన చేసే పని లేదు దుప్పడు తన్ను అంతే అంతేనా అంటే దాని అర్థం ఏంటి దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు మనం సుఖాలు అనుభవించాల్సింది అనుభవించేయాలి అంతే కదా మిగిలింది అసలు దేవుడు ఏం చెప్పాడు ఎందుకు నాకు ఇది ఇచ్చాడు ఈ ఆలోచన అనేది ఈరోజు మనిషికి అనేది లేదు అసలు దేవుడి అరణ్యంలో వీరిని శోధించడానికి ఏం చేశాడు అంటే మన్నాతో నలభై సంవత్సరాలు వారి ఆహారాన్ని ఇచ్చి వారికి ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరిచాడు అయితే తృప్తిపరిచినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయటం లేదు దేనితో తృప్తిపరిచాడు దేవుడు దేవదూతలు తినే ఆహారంతో తృప్తిపరిచాడు అయినా కానీ వారికి ఏమీ లేదు తృప్తి లేకపోతే లేకపోయింది కానీ వాళ్ళని అనచ్చడానికే దేవుడు ఏం చేశాడు నలభై సంవత్సరాల ప్రయాణం అనేది పెట్టాడు వాళ్ళని అనచ్చడానికి శోధించడానికి ఎంతమంది మిగులుతారు అని చూశాడు ఎంతమంది ఆ ధరంలో ఎంతమంది మిగిలారు ఇద్దరు లక్షల మంది పోయారు మీరు చూడండి వాళ్ళు సనగడం 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 సనిగినప్పుడల్లా ఏం చేశాడు అంటే వాళ్ళకి నచ్చింది 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 అడుగుతున్నారు సనగడం అంటే ఏంటి ఇంతకే మాకు నచ్చింది మాకు దొరకలేదు మాకు నచ్చింది మాకు దొరకలేదు ఈ కార్యక్రమాలను బట్టి వాళ్ళు నాశనం అయిపోయారు ఈరోజు మనం అనుకుంటున్నామేమో ఈరోజు ఒకని మార్గం వాని దృష్టికి ఎలా కనబడుతుంది యథార్థంగా కనబడుతుంది అనుకుంటున్నాడు నేను అడిగాను దేవుడు నాకు ఇచ్చాడు అనే ఆలోచన కలుగుంటున్నావు ఇచ్చాడు ఓకే కానీ ఎందుకు ఇచ్చాడనే ఉద్దేశాన్ని నువ్వేం చేయడం లేదు అంటే ఒక విధంగా గమనించాలి అనంటే ఐగుప్తు నుంచి కాణానికి తీసుకెళ్ళడానికి దాన్ని చేరుకోవడంలో నలభై సంవత్సరాల ప్రయాణం వాళ్ళని ఎలా అనచాలనే ఉద్దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడనంటే ఆ శోధన ఏర్పాటు చేశాడు అని అనంటే వాళ్ళు కాణానికి చేరుకుంది ఇద్దరం అనేది అర్థమైతే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి నీవో నేను ఎన్ని శోధనల చేత ఎన్ని అణచివేత్తల చేత మనం గురవుతున్నామో ఆ గురి అయిన దాన్ని కనిపెట్టకుండా పరలోకాన్ని మనం మిస్ అయినా గమనించుకుంటున్నారా ఇజ్రాయలీలు దాన్ని గమనించుకోలేదు పోయారు లక్షల మంది ఇద్దరు మిగిలారు ఈరోజు క్రైస్తవ్యంలో అసలు మేము ఈ స్థితిలో నుంచి స్థితిలోనికి అనంటే దానికి దయవర్ది దేవుని కృప మీకు బాగా గమనించాలని అంటే మొట్టమొదటి స్త్రీ బిడ్డను కన్నప్పుడేమన్నది యహోవ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను రాహిల్ కూడా వెళ్తుంది ఎవరి దగ్గరికి అని అంటే యాకోబు దగ్గరికి తన అక్కకి పిల్లలు పుట్టకపోయేసరికి ఈమెకి ఒక రకంగా చెప్పాలంటే ఉక్రోసం అంటారు కదా మన ఉక్రోసం వచ్చేసింది వచ్చి నాకు పిల్లల్ని ఇస్తావా లేదని అంటే నేను చావన అప్పుడు యాకోబు ఒక మంచి మాట అంటాడు నేనేమైనా పిల్లల్ని ఇవ్వడానికి దేవునికి ప్రతిగా ఉన్నానా అంటే పిల్లలు పుట్టడం అనేది ఎవరి వశంలో ఉంది దేవుని వశంలో ఉన్నదనేది వాళ్ళకి అర్థమైంది అంటే ఈరోజు నీకు బిడ్డలు కలిగారంటే యహోవా దయ సుబుద్ధి గల భార్య ఎవరి దానం అన్నాడు యహోవ యొక్క దానం అంటే భార్య కాదు సుబుద్ధి గల భార్య అంటే నీ భార్య మంచిది అయ్యింది అని అనంటే ఆమె ఎవరి యొక్క దానం కన్యాదానం కాదు అది యహోవా దానం కన్యాదానం ఎవరైనా చేస్తారు తండ్రి ఎవరైనా చేస్తారు కానీ సుబుద్ధి గల భార్యని నీకు ఇచ్చాడు అని ఎందుకు ఇచ్చాడు ఎలా ఉపయోగించుకోవాలని అనే ఉద్దేశాన్ని ఏం చేయాలి గ్రహించుకోవాలి నీకు ఒక ఇల్లే ఇచ్చాడు దాన్ని ఎలా వాడుకోవాలనేది ఉపయోగించుకోవాలి నీకు ధనమే ఇచ్చాడు ఎలా వాడుకోవాలనేది దాన్ని ఉపయోగించుకోవాలి అంటే క్రైస్తవులు అందరూ అంటూ ఉంటారు ఈ భూమి మీద పుట్టంగానే మనం ఏమి పట్టుకెళ్ళాం పట్టుకెళ్ళామని అంటూ ఉంటాం కానీ పట్టుకెళ్ళమనుకుంటు అంటూనే మనం ఏం చేస్తాం సంపాదించడం వేరు దాచడం వేరు సంపాదిస్తూనే ఉంటాం దాన్ని ఏం చేస్తూ ఉంటాం దాచేస్తూనే ఉంటాం మీరు చూడండి ఈరోజు చాలామంది కూడా సైట్లు ఏ సిటీలో బాగుంటాయో అన్ని సిటీల్లోనూ కూడా కొంటూ ఉన్నారు కొని అట్టే పెట్టించారు రేట్లు పెరిగితే భవిష్యత్తులో అంతేనా ఇంకేమైనా ఉందా కొత్తగా కొత్తగా ఇంకేమి ఉండదు మీకు ఇంకా భూమి మీదేమనుకుంటున్నారేమో హాలీవుడ్ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఈ భూమి రాసిన అయిపోతే చంద్రమండలం మీదకి వెళ్ళిపోదామని వాళ్ళు ఏం చేశారు అక్కడ కూడా కొనేశారు అంటే అటో కార్నర్ బిట్టి ఇటో కార్నర్ బిట్టి అని అంటుంటారు కదా మన వాళ్ళు అక్కడ కూడా ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ అవి కూడా అవి ఉన్నాయి వాటిని అమ్మేసే జనాలు భూమి మీద చాలామంది ఉన్నారు కొనే పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పిచ్చోళ్ళు అని అనుకుంటే ఈరోజు కొని దాచుకున్న మనం అందరం ఎవరు తెలియగలవాళ్ళు వాడు పిచ్చోడేమో కానీ చంద్రమండలం మీద కొనుక్కున్నాడు ఈ భూమి మీద మంచి మంచి సిటీల్లో స్థలాలకుంటే ఎవరికంటే తెలివైన నేను హాలీవుడ్ యాక్టర్ కంటే ఎవరు తెలివి వాళ్ళు నేనే కదా తెలివైన అని అనుకుంటున్నావు అనుకుంటున్నామేమో కానీ నువ్వు సనుగుతున్నావు అనే విషయం నువ్వు గొనుగుతున్నావు అనే విషయం నీకు అర్థం కావట్లేదు నాకు ఈ ఈయి ఇ అంటున్నావు ఓకే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం చేసాం ఎంత నీ దేవుని కొరకు నీ పార్టిసిపేషన్ ఎంత నీ దేవుని విషయంలో ఈరోజు ఆలోచన చేయండి మన పార్టిసిపేషన్ ఏంటి అని అనంటే ఒక మీటింగ్ పెడితే ఒక పదివేలు ఇచ్చారని అంటే అతనికంటే గొప్పడు ఎవడలేడన్నట్టుగా చూస్తారు పదివేలు కాదు మీరు కొత్త నివంధన క్రైస్తవులను చూడండి అమ్మేసి ఇచ్చేశారు మరి వాళ్ళని ఏమనాలి చిరస్థిరాస్తులు కదిలేవి కాదలనివి ఒకవేళ వెహికల్సే ఉన్నాయి అమ్మేసి అనుకుందాం ఒకవేళ ఆస్తులే ఉన్నాయి అమ్మేసి ఇచ్చేసారని అనుకుందాం అంటే వాళ్ళ గొప్పవాళ్ళ మనం గొప్ప కానీ వాళ్ళు మనం ఇస్తే అసలు దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని రోజు మనం గమనించట్లేదు ఈ రోజు అసలు నీకు ప్రాణం ఇచ్చాడు దేవుడు ఇంకా నువ్వు భూమి మీద ఉన్నావు మూడు వేవులు దాటి వచ్చావు నాలుగో వేవు రెడీగా ఉంది ఇప్పుడు కూడా జ్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయి అది టైఫాయిడో తెలీదు వైరల్ ఫీవరో తెలీదు కరోనా ఫీవరో తెలియదు మామూలు దగ్గో తెలియదు మామూలు జ జలుబో తెలియదు హఠాత్తుగా ఎగిరిపోతాం మనకు తెలీదు మనం అనుకుంటాం ఇజ్రాయేలీలు కూడా ఒకప్పుడు ఏంటో తెలుసా వాళ్ళు సనుగుతున్నారనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు వారి ప్రాణము యోహోవా చేతిలో ఉందనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళని దీవించడానికే దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడనే విషయం వారికి అర్థం కావట్లేదు ఎక్కడికి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి కాణానికి వెళ్ళడానికి కాణాను వెళ్ళడానికి మధ్యలో ఎంత పెట్టే టైము ఫార్టీ ఇయర్స్ ఈరోజు నీకు నాకు కూడా దేవుడు భూమి మీద టైం పెట్టాడు ఆ టైంలో నేను నువ్వు నేనేం తెలుసుకోవాలి పరలోకం వెళ్ళడానికి నేను ఎలా నడుచుకోవాలనే విషయం ఎక్కడ నేర్చుకోవాలి భూమి మీద నేర్చుకోవాలి కానీ భూమి మీద మనం నేర్చుకోవడం ఎలా ఉన్నా కానీ సనగడం అనేది మాత్రం బాగా నేర్చుకుంటాం నిర్గమకాండం అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే నిర్గమకాండము అధ్యాయానికి గనక మనం చూడగలిగితే ఇజ్రాయలియలు యొక్క సనుగనేది మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది చెబుతూ ఉంటాడు అక్కడ నిర్గమకాండం పదహారాధ్యాయము మొదటి వచ్చిన నుంచి కనుక మనం ఆలోచన చేస్తే తరువాత ఇజ్రాయేలీల సమాజం అంతయో ఎలిమి నుండి ప్రయాణం అయిపోయి వారు ఐగుప్తులో నుండి బయలుదేరి రెండవ నెల పదహైదో దిమన ఏలిమునకును సినాయకును మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చి ఎక్కడికి వచ్చారు సీను సీను అనే అరణ్యానికి వచ్చారు ఇంతకీ వాళ్ళ దేవుడు ఎక్కడ తిప్పుతూ ఉన్నాడు అరణ్యంలో అక్కడక్కడే అక్కడక్కడే అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు అవునా కదా అక్కడక్కడే తిప్పుతూ ఉన్నాడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటనంటే అసలు మన ప్రయాణం ఎంత దూరం కాదు కదా అని ఒక్కడికి తట్టలేదు తెలుసా లక్షల మంది ఉన్నారో లక్షల మందిలో ఎవరికి కూడా ఎందుకు మనం ఇలాగే తిరుగుతున్నామని ఒక్కడికి తట్టలేదు ఈరోజు కూడా మన ప్రయాసం ఏంటనేది మనకేమైనా అర్థమవుతుందా ఎందుకు నేను ఎంత కష్టపడుతున్నానో ఎందుకు నేను ఎంత సంపాదిస్తున్నాను ఎందుకు దాచుకుంటున్నాను అనేది ఏమైనా అర్థమవుతుందా ఎలాగ అర్థం కాలేదు ఈరోజు ఎవరికి అర్థం కాలేదు కానీ అర్థమైనట్టుగా నటిస్తూ ఉంటాం అదే మానవ జీవితం ఇంకా అంటే ఇంకా ఉన్నతమైంది క్రైస్తవ జీవితం ఈరోజు మనకు అర్థమైనట్టుగా నటిస్తూ ఉంటాం ఎంతసేపు అనంటే ఇదిగో ఈ లోపల కూర్చున్నాం కదా ఈ కూర్చున్నంతసేపు మనం ఏం చేస్తామని అంటే అన్నీ అర్థమైనట్టుగా నటిస్తాం నటించి బయటికి వెళ్ళి మళ్ళీ మన జీవితాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం కొనసాగిస్తూ ఉంటాం ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇజ్రాయేలీ నక్క నలభై సంవత్సరాలు ఎందుకు తిప్పాడనేది వాళ్ళు ఎలాగ అర్థం చేసుకోలేదు ఈ భూమి మీద ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవిత కాలంలో దేవుడు నీకు ఇవ్వాల్సినవి ఎందుకు ఇస్తున్నాడనే విషయం నీకు నాకు అర్థం కాకుండా నీకు నాకు నచ్చినట్టుగా ఒక మార్గము వానికి దృష్టికి యదార్థముగా కనబడినట్లుగా వెళ్ళిపోతూ ఉన్నాం కానీ నీకు నచ్చినట్టుగా నీ స్వచ్ఛందంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నామేమో కానీ అది తొలకి ఎక్కడికి దారి తీస్తుంది మరణానికి దారి తీస్తుంది విషయాన్ని రోజు నువ్వు నేను ఏం చేయలేకపోతున్నా అంటే గ్రహించలేకపోతున్నావు రెండో ఆ మీద ఏం చేశారు వచ్చినారు ఏమంత పెద్ద విషయం వాళ్ళకి ఏమంత ఇబ్బంది వచ్చింది ఈ రోజు కూడా నీకు నాకు ఏమైనా పెద్ద ఇబ్బంది వస్తే దేవుడిని ఏమైనా దూషించవలసిన అవసరం ఉంటదా ఏమంత ఇబ్బంది వచ్చింది వాళ్ళకి విషయం ఏంటంటే వీళ్ళకి అర్థం కాదు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించగలిగినటువంటి ఏ వ్యక్తి కూడా వీళ్ళ వెనక లేడు వీళ్ళు బయటకు వచ్చారంటే ఎవరు దైవాళ్ళు వచ్చారు బాగా గమనించండి ఐగుప్తు నుంచి విడిపించాలి అన్నానంటే ఏ వ్యక్తి ఏ రాజు వీళ్ళని ఏం చేయలేదు ఏ మానవుడు వీళ్ళని విడిపించలేదు వీళ్ళ వెనక ఎవరు కేవలం దేవుడే అంటే వాళ్ళకి ఏమర్థం కాలేదు అంటే దేవుడు ఎంత శక్తివంతుడు దేవుడు ఎంత గొప్పవాడు అసలు నేను ఈ బానిసత్వం నుంచి బయటకు వచ్చానంటే కారణం ఎవరనేది గుర్తించలేకపోయారు ఓకే ఇది బాగా అర్థమైంది కదా ఇప్పుడు మనందరం క్రైస్తవులు ఇజ్రాయేలీకి ఆ విషయం అర్థం కాలేదు పాపం నుంచి నిన్ను నన్ను విడిపించగలిగిన వాడు ఎవరు ఏ మానవుడైనా విడిపించగలడా వాళ్ళ నైగుప్తు బానిసత్వం నుంచి ఏ మానవుడు ఎలాగైతే విడిపించలేడో నేడు పాపంలో ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించాలంటే ఏసుక్రీస్తు తప్ప ఇంకొక వ్యక్తి లేడు లేడు అని అన్నప్పుడు ఇప్పుడు ఎవరి మాట వినాలి మీకు బాగా గమనించండి వాళ్ళు విడిపించినటువంటి యహో మాట వాళ్ళు వినాలి చెయ్యి అంటే చెయ్యాలి ఆగు అంటే ఆగాలి వద్దు అంటే మానేయాలి కానీ వాళ్ళు ఏది వద్దంటాడో అది చేస్తామంటారు ఏది చెయ్యి అంటాడో మేము అది ఈ ఈరోజు కూడా క్రైస్తవులు దానికి ఏమన్నా భిన్నమైన వ్యక్తుల దేవుడు ఏది అంటాడో అదే చేస్తాం మనం దేవుడు ఏది చెయ్యి అంటాడో అది చెయ్యం మనం కానీ మనం ఎవరు క్రైస్తవులు కానీ వాళ్ళు ఎవరు ఇజ్రాయేలీలు వాళ్ళని యోవా విడిపించాడు ఇక్కడ యేసుప్రభు విడిపించాడు కానీ ఎవరికి కూడా మనం ఏం చెప్పట్లేదు కృతజ్ఞత అనేది చెప్పే స్థితిలో నీవు నేను కూడా లేము ద్వితీయోపదేశాండంలో అదే చెప్తున్నాడు ఎనిమిది పదహారు వారిని అనచుటకునో శోధించుటకును వారిని అరణ్యంలో ఏం చేశాడంట ఆయన తిప్పాడు 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 నలభై సంవత్సరాలు తిప్పినా కానీ ఎవరికి అర్థం కాలే ఈరోజు కూడా క్రైస్తవులైనటువంటి మనకి ఆ పాపపు జీవితంలో నుంచి నిన్ను నన్ను విడిపించి నేను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు ఉన్నతమైన స్థితి అని అంటే బంగ్లాలో మేడాలని కాదు నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా కానీ నువ్వేం చేయలేవు మీరు కొన్నిసార్లు కొన్ని జబ్బులకి కోట్లాది రూపాయలు ఉన్నా కానీ వైద్యం అందక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కొన్ని రేర్ కేసెస్ వస్తూ ఉంటాయి మీకు సినిమా యాక్టర్ ఒక ఆయన కమీడియన్ ఏవి ఎస్ తెలుసా మీకు ఏవీఎస్ ఏవిఎస్ఏ కరెక్ట్ ఏవీఎస్ ఆయన పూర్తి పేరు నాకు తెలియదు ఏవిఎస్ అంటారు ఆయన గురించి పేపర్లో చదివినప్పుడు ఆయనకి లివర్ ప్రాబ్లం వచ్చింది వెరీ రేర్ ప్రాబ్లం అనమాట చాలా మందిలో కోట్లాది మందిలో ఒకరికి వచ్చేటటువంటి ప్రాబ్లం అంటూ రాసుకొచ్చాడు అయితే ఆ లివర్ ప్రాబ్లంకి ఆ లివర్ని సిక్స్టీ పర్సెంట్ కనుక వాళ్ళ బంధువుల్లో నుంచి ఎవరైనా కనుక ఇవ్వగలిగితే సిక్స్టీ పర్సెంట్ లివర్ని కనుక ఇవ్వగలిగితే అతను బతికే ఛాన్స్ ఉందని చెప్పేసి అని అన్నారు విషయం ఏంటనంటే తన కూతురు వయసు ఇరవై నాలుగు ఇతనికి ఆల్రెడీ సిక్స్టీ ప్లస్ ఈయన ఏమంటున్నాడు అని అనంటే మీ లివర్ వద్దు ఏమి వద్దు ఎందుకు వద్దు అంటున్నాడు అనేది వీళ్ళకి అర్థం కావట్లా కానీ కొన్ని రోజులుగా డాక్టర్ చెప్పాడు ఎలా చెప్పాడంటే ఈ లివర్ ఇచ్చే వాళ్ళకి రిస్క్ ఎంతనంటే ఫిఫ్టీ ఫిఫ్టీ బతుకుతారో బతకరో ఇచ్చే వాళ్ళకి తెలియదు ఇచ్చిన తర్వాత ఇది సెట్ అయితే ఇచ్చిన ఆయన బతుకుతాడో లేదో తెలియదు విషయం ఏంటనంటే ఆయన ఒక రోజు వెళ్ళి నా దగ్గర ఇంత డబ్బు ఉందో నేను ఎంతైనా ఇస్తానో అని చెప్పేసి చెబితే డాక్టర్ ఒకటే అన్నాడంట ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదు అని మీకు అర్థమైందా బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా బయట వాళ్ళు డొనేట్ చేస్తే కొనుక్కుందాం అనుకునే పరిస్థితి కొనుక్కుందాం అంటే లెవర్లో అంటే కోడ్ లెవర్లో కావు మేక లెవర్లో కాదు దుకాణానికి వెళ్ళి కొనుక్కు రావడానికి ఒకవేళ మనిషి ఇవ్వాలనుకున్న దీనికి మ్యాచ్ అవ్వాలంటే ఎగ్జాక్ట్గా బ్లడ్ మ్యాచ్ అవ్వాలి లివర్కి సంబంధించిన ఏదో ప్రోటోకాల్ ఉంటుంది దానికి ఏదో చెప్పాడైనా దానికి సంబంధించిన విషయాలన్నీ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయితేనే అదేమవుతుందంటే సెట్ అవుతుంది వచ్చేవాడు కూడా ఏం దానం చేయాలి ప్రాణం మీద రిస్క్ చేసి రావాలి ఆ ప్రాణాన్ని రిస్క్ చేసి రావాలంటే ఎవడొస్తాడు ఎవరా ఈరోజు క్రైస్తవులు అదే పరిస్థితి నీ అన్నదమ్ములను నీ అక్క చెల్లెండ్రను నీ అన్నదమ్ములను నీ తల్లిని తండ్రిని నీ ఆస్తిని చివరికి ఏం చేయమన్నాడు నీ ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే ఎవరు కాదు నాకు శిష్యుడువు కానారు నువ్వు రిస్క్ చేసి రావాలి ఎవరి దగ్గరికి నువ్వు రిస్క్ చేసి వచ్చేవా నీకంటే గొప్పవాడి ప్రపంచంలో ఎవడ కూడా లేడు నీకంటే గొప్పవాడి ప్రపంచంలో ఎవడో కూడా లేడు ఈరోజు రిస్క్ చేయడానికి ఎవరు కూడా ఒప్పుకోరు రిస్క్ చేయడానికి ఒప్పుకుంటారా ఈ ఇజ్రాయలీలు చేయలేని అదే ఇక్కడ ఈ నలభై సంవత్సరాలు ఈ జనం చేయలేనిది ఏంటో తెలుసా వీళ్ళు ఏ మాత్రం కూడా దేవుని మాటకు ఒప్పుకోరు వాళ్ళకి నచ్చినట్టుగా నచ్చింది దేవుడిస్తే వాళ్ళు దేవుని కనపరుస్తారు ఇవ్వకపోతే ఎవరిని కనపరచరు మీరు ఇప్పుడు కూడా క్రైస్తవులను చూడండి సేవకుడు ఎలా ఉంటాడో ఎలా పోతాడో మాకు అనవసరం కానీ మేము మాత్రం ఎలా ఉండాలి మీకు అర్థమవుతుందో లేదో మీటింగ్ పెడితే అందరు వస్తారా మీటింగ్కి కానీ ఎవరు రావాలి అక్కడికి సేవకుడు ఖచ్చితంగా వస్తాడు అవునా కానీ వచ్చే జనం ఎంతమంది వస్తారు చీకటానికి కొంతమంది వర్షమని కొంతమంది చలని కొంతమంది పని అని కొంతమంది ఇలా కొంతమంది కొంతమంది పోతే ఎంతమంది మిగులుతారు మీకు అర్థమైందా ఇజ్రాయేలీలో ఉన్నటువంటిది ఏంటి విధానం ఇదే మాకు నచ్చింది ఇస్తే మేము ఎక్కడికి వస్తాం నీ దగ్గరికి వస్తాం అన్నట్టుగా ఉండేది వాళ్ళ తంతు ఇప్పుడు ఇది అంతా జరిగిన తర్వాత మిగిలింది ఏంటని అంటే క్రైస్తవులైన మనకు బాగా అర్థం కావాలి వాళ్ళు ఇద్దరే మిగిలారు లక్షల్లో ఇద్దరే మిగిలారు అని అంటే కోట్లల్లో ఇంకెంతమంది మిగులుతారు వేళ్ళ మీద లెక్కించవచ్చు అంటారు కదా ఇక్కడ వీళ్ళ సనిగిన విధానం ఏంటనేది ఒకసారి చూద్దాం వీళ్ళు రిస్క్ చేయలేరు వీళ్ళు మూడో వచ్చినాం ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యహోవా చేతి వలన ఎలా చావకపోతుమే ఎక్కడ మేము కొండల దగ్గర బాగా వండుకొని తిన్న రోజుల్లో మేము ఎవరి చేతిలో చావలేదు మీకు అర్థమవుతుందో లేదో ఎవరి చేతిలో చావలేదు అసలు యహోవా చేతిలో చావకపోతుమని అంటున్నారు ఎదరికి వెళ్తే ఎవరి చేతిలో చేస్తారు వెళ్ళో అసలు ఇప్పుడు అంటున్న మాటలను బట్టి ఎవరి చేతుల్లో చేస్తారు అది అర్థం కావట్లా మేము ఏ చేతిలో చావట్లేదు ఏహోవ చేతిలో చావటం అర్థం అవ్వాల్సింది ఏంటని అంటే చంపడానికే ఉన్నారు మీరు మిగిలి ఎప్పుడైతే మాట అన్నారో ఎవరి చేతుల్లో చేస్తారు వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఐగుప్తిని ఐ అత్తం చేశాడు ఐ గుప్తులని అత్తం చేశాడని అనుకుంటున్నారు మమ్మల్ని కాపాడాడు కాపాడాడు అని అనుకుంటున్నారు అంటే వాళ్ళ ఇంట్ల మీద వడగండ్లు కూర్చుని వాళ్ళ ఇండ్ల మీదకి చీకటి వచ్చింది వాళ్ళ ఇండ్ల మీదకి తెగుళ్ళు వచ్చినాయి కానీ ఎవరి మీదకి రాలేదు మా మీదకి రాలేదు ఇప్పుడు మేము ఏదో అడిగితే అది ఎవరు శాంక్షన్ చేస్తారు ఈరోజు కూడా పార్టీలో చూడండి మా కార్యకర్తలు మేము ఏం అడిగితే అది ఇస్తామని చెప్పేసి వస్తూ ఉంటారు ఇవ్వలేదనుకో కోపం వచ్చి పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారు అవునా కదా ఇది ఏమన్నా పార్టీ తా కదాలి ఇది దేవునితో వ్యవహారం వాళ్ళకు అర్థం కావాలా ఎలా మన అంటున్నారు ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటికి అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చి తరని వారితో అనగా ఎవరి మీద సనుగుతున్నారు వీళ్ళు మోసే మీద మీద ఇప్పుడు మోసే ఆహారోలు అంటే డైరెక్ట్గా మోసే ఆహారోణులు చెప్తేనే వెళ్ళొచ్చారా దేవుడు మోసే ఆహారాన్ని పంపాడని నమ్మి వెళ్ళొచ్చారా లేకపోతే వీళ్ళ వీళ్ళే ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఎక్కడికి వచ్చారా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ భాషలో అంటారేమో రుబాబు అని ఆ రుబాబు ఎవరి మీద చూపిస్తున్నారు వీళ్ళు మమ్మల్ని ఎందుకు తోడుకొని వచ్చారు ఇక్కడ కొండల దగ్గర మేము ఎలా తినేవాళ్ళం తృప్తిగా తినేవాళ్ళం అనేసి అని అన్నారు విషయం ఏంటంటే దేవదూతల ఆహారం కూడా నలభై సంవత్సరాలు పెట్టాడు నలభై సంవత్సరాల ఆహారం పెట్టినా వచ్చారు అది కూడా తృప్తిగానే తిన్నారు మీరు తెల్లవారేసరికి మళ్ళీ అది కనబడేది కాదు మంచులాగా పడిపోయేది వచ్చి ఎంత కావాలో అంత కూర్చుకోమని చెప్పేవాడు కానీ అయినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు మాట వినేవారు కాదు మీరు చూడండి ఇక్కడ అదే జరుగుద్ది ఇజ్రాయలీలు మా నాలుగవచ్చును యహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారం కురిపించదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి బాగా గమనించండి వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొని వెళ్ళను దేనికి పంపిస్తున్నాడు ఇప్పుడు మన్నా విషయం వదిలేశారు పరీక్షిస్తున్నాడు వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించుటకు ఇందాక ద్వితీయోపదేశం ఎనిమిది పదహారు చదివం వారిని అణచుటకును శోధించుటకును వారిని అరణ్యంలో ఏం చేశాడు పరీక్షించాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతురో లేదో అని వారికి పరిస్థితి కల్పించాను ఈరోజు కూడా మనకి కలిగేటటువంటి పరిస్థితులన్నీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడని పరీక్షిస్తున్నాడని ఆ పరీక్షలో కనుక నీవు నేను నిలవబడగలిగితేనే ఏమవుద్ది గెలిస్తేనే పరలోకం ఇప్పుడు వీళ్ళకు కూడా ఇది అర్థం చేసుకుంటేనే కానను వాళ్ళకి అర్థం కాలేదు వెళ్ళలేదు మనకే అర్థం కాకపోతే ఎక్కడికి వెళ్ళాం సింపుల్ అంతే కదా చిన్న లాజిక్ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యేమో మనకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎలాగో మిస్ అయ్యారు కానీ ఎవరు మిస్ అవుతున్నావు మనం మిస్ అవుతున్నాం ఇంకా కిందకి వెళ్ళి చూడండి వాళ్ళు ఏమంటారో ఐదో వచ్చినాం మరియు ఆరో దినమనం వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునే వాళ్ళను వారు దినమను కూర్చుకున్న దానికి అది రెండు అంతలో ఉండవలను అంటే చెప్తున్నాడు అంటే వెంటనే ఒక విషయం చెప్పాడు రోజు ఏనాటి ఆట తెచ్చుకోవాలి ఆరవ రోజు మాత్రం ఎన్ని రోజులు తెచ్చుకోవాలి రెండు రోజులు తెచ్చుకోవాలి వెంటనే చెప్తున్నాడు ఆరో వచ్చిన అప్పుడు మోసే ఆహరణులు ఇజ్రాయేలీలందరితో ఈ గుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించినని సాయంకాలం అందు మీకు తెలియబడును అంటే ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించింది ఎవరు విషయం చెప్తున్నాడు ఇప్పుడు అంటే మేము కాదు రప్పించింది ఎవరు ఈరోజు మన పాపం నుంచి విడిపించింది ఎవరు ఈరోజు చాలామంది ఏమంటారంటే గారు తీసుకెళ్ళి ముంచేశారంటారు పాస్టర్ గారు తీసుకెళ్ళు అయ్యగారు తీసుకెళ్ళి ఎవరు మిమ్మల్ని ముంచలేదు మీకు నచ్చితే నా పాపాలు పోవాలనుకుంటే యేసు ప్రభువుల ద్వారా నేను రక్షణ పొంది నేను పరలోకం వెళ్ళాలనుకుంటే రావచ్చు అంతేగాని బలవంతంగా వచ్చి మునగాల్సిన పని ఎవరికి కూడా లేదు అంతే కదా ఇప్పుడు చెప్తున్నాడు ఏడో వచ్చినావు యహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన విని ఉన్నాడు ఉదయమున మీరు యహోవ మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సనుగనేలా ఎంత బాధ కలిగి అని ఉంటాడు మోసే ఎంత బాధ కలిగి ఉంటే అని ఉంటాడు మేము ఏ పాటి వారము అంటే మీకు ఆహారం పెట్టాలన్నా ఆ దేశం నుంచి ఎవతరికి తీసుకురావాలన్నా ఎవరి చేతిలో లేదు మా చేతిలో లేదు ఈరోజు ఎవరు పాపం పోవాలన్నా ఎవరి చేతిలో లేదు సేవకుడి చేతిలో ఏమీ లేదు సేవకుడు కేవలం ఏంటని అంటే ప్రకటిస్తాడు ప్రకటించిన దాన్ని ఏం చేస్తారు వింటారు విన్న సువార్తకు విధేయత చూపిస్తే మిమ్మల్ని రక్షించే దేవుడు దేవుడు అంతేగాని మాలో ఏమీ లేదు అంటే ఈరోజు సమస్తం వెనక ఉంది ఎవరన్నానంటే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఇంకా మనం ఎనిమిది వచ్చినాన్ని గనక మనం చూడగలిగితే మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవ మీకి మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యహోవాయునుచుండుగాను మేము ఏపాటి వారము మీ సనుగుట యహోవ మీదనే కానీ మా మీద కాదనను విషయం ఏంటనంటే ఎందుకు ఈ విషయాలు చదివిస్తున్నానంటే ఇప్పుడు వీళ్ళకి మాంసం అనేది వీళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది పడితే దాన్ని తీసుకుని వాళ్ళు చక్కగా వండుకుని తినేటటువంటి పరిస్థితి ఎలా ఇస్తే వాళ్ళకి ఏమై ఉంటాడనమాట యహోవా ఎలా ఇస్తే యహోవా ఏమవుతాడు దేవుడు అవుతాడు ఓకే ఇప్పుడు ఇంకొక ఆయన చూద్దాం ఇలా ఇస్తే ఏమై ఉంటాడు ఆయన యహోవా ఎవరై ఉంటారు దేవుడై ఉంటారు మనం ఈ జాబితాలో ఉన్నామో ఏ జాబితాలో ఉన్నామో వాళ్ళు లెక్కేసుకుందాం రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే అంతటి గెలాదు కాపురస్తులు సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబునద్దకు వచ్చి యవన సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేల్ దేవుడైన యహోవ జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను ఏమను ప్రకటించడు నా మాట ప్రకారము కాదు ఎవరి మాటది దేవుని మాట మంచైనా వర్షమైనా ఇక మీదటేమవు కురవదు ఎవరు చెప్పరమ్మన్నారు ఈ మాట ఎవరితో ఆహాబురాజుతో ఆహాబురాజు ఎలా అంటాడు ఆహాబురాజు ఎలా అంటాడు యజమేలు భర్త క్రూరుడు క్రూరమైనటువంటి మనసు కలిగినోడు క్రూరమైన వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది ఓకే ఎస్ఐఏ కానీ చాలా చెడ్డోడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి రావాలి ఇది బాగా అర్థమవుద్ది ఏ ఏంటి ఆహాబేంటి రాజు ఏంటి ఏంటి ఇది అర్థం కాదు కానీ ఎస్ఐఏ మన బండి పట్టుకుపోయాడు జస్ట్ ఇమ్మని అడిగి రావాలి అది రిక్వెస్ట్ చేసి ఎంత భయపడుతూ వెళ్తారు ఆల్రెడీ బయటే చెప్తారు పట్టికిపోయాడా నువ్వు అయిపోయావు అంటారు ఇక్కడే సగం చచ్చిపోతాడు ఇంకా లోపలికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళేసరికి ఏమీ లేదు ఇంకా కాళ్ళు ఇల్లా ఇల్లా వణుకుతా ఉంటాయి నోరు నోట్లో నుంచి మాట పెగలదో వస్తాదో రాదో కూడా తెలియదు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఫరో రాజు కూడా ఎలాంటి వాడు చాలా క్రూరమైన వాడు ఎందుకనంటే ఇజ్రాయేలీ బహు హింసపెట్టినటువంటి పరిస్థితి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోల మీద ఉంది అలాంటి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆల్రెడీ మోసే భయపడి పారిపోయి వచ్చినాడు అవునా కాదా ఆల్రెడీ ఒక ఐగుప్తిని చంపినందుకు రాజు చంపుతాడేమని భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మిద్యానికి పారిపోయాడు అక్కడికి వెళ్ళాడు నలభై సంవత్సరాలు ఉన్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు నిన్ను ఎరిగిన రాజులందరూ ఏమయ్యారంటే చనిపోయారు ఇదిగో ఇప్పుడు అక్కడికి అని అన్నాడు ఆ రాజులైతే చచ్చిపోయారు కానీ ఆ రాజులు మనసు ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు మోసే తెలుసు అంటాడు అయ్యా నేనే వెళ్ళాలా నేను నత్తుండ్యా నాకు మాటలు సరిగా రావు అంటే నత్తుడు అని అంటే మోసేకి నత్తుందని కాదు అంటే నోటు మాన్యం గల వాడిని అని ఏదో మాట్లాడుతూ ఉంటాడు అంటే నేనేమి మా అంత టాకింగ్ పవర్ ఉన్నవాడిని అయితే కాదయ్యా అంటాడు అయితే వెంటనే దేవుడు అంటాడు నీ అన్న అహర్హన ఉన్నాడు కదా ఆయన పక్కన వేసుకుని వెళ్ళు ఆయన మాట్లాడతాడు నువ్వు ఆయన కూడా వెళ్ళు అని చెప్తాడు అయ్యా నేను వెళ్తాను వెళ్తే సరే ఎలా నమ్ముతాడయ్యా నన్ను చూసి అన్నాడు ఆ కారణపాడే పాము అవుతుంది అన్నాడు అంటే ఏ అద్భుతాలు చేయాలో అన్ని నేర్పించాడు ఆయన దగ్గరికి పంపించాడు అన్ని ఇచ్చినా కానీ ధైర్యం ఉండాలి కదా వెళ్ళడానికి మీకు అర్థం కాలేదు నేను అన్నది అన్నీ ఇచ్చాడు ఎవ అంటే ఈరోజు దేవుని కొరకు నిలబడాలంటే ఏ ఉండాలి నీకు నాకు ధైర్యం ఉండాలి మీకు అది బాగా అర్థం కావాలంటే ఇక్కడ ఏలియా గురించి చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నీ ఇచ్చిన మనకేం లేదు అన్నీ ఇచ్చిన మనకేం లేదు ధైర్యం లేదు ఇజ్రాయలీలకు అన్ని ఇచ్చినా ఏమి లేదు అదే విశ్వాసం లేదు ఒక రకంగా చెప్పాలంటే ధైర్యము విశ్వాసము ఇవేమీ లేవు వాళ్ళకి అంటే నేను దేవుని కొరకు నిలవబడాలి అనే ఆలోచన వాళ్ళకి ఎలాగ లేదు ఈరోజు కూడా దేవుని కొరకు నిలబడాలి అనే ఆలోచన ఎవరికి లేదు ఇప్పుడు ఇక్కడ మహా అయితే ఎవరు ప్రాణాలు తీసుకుంటారు ఏలియా ప్రాణాలు తీసుకుంటారు అనుకుంటున్నారేమో ఆల్రెడీ విషయం ఏంటని అంటే మొత్తం అందరిని చంపించడం మొదలుపెట్టారు ఎవరిని యహోవ అందరిని ఏం చేశారని అంటే చంపడం మొదలు పెట్టారు అప్పుడు ఏమంటాడనంటే ఏలియా ఇదిగో పౌరుషంగా వండాయినా నీ కొరకు అంటే నువ్వే కాదు నైనా చాలామంది ఉన్నారు అక్కడ కానీ చంపడం అనేది అయితే వాస్తవమే కానీ నేను నీకో పని అప్పగించబోతున్నాను నువ్వు వెళ్ళి ముఖాముఖిగా ఎవరి దగ్గర మాట్లాడాలంటే ఆహాబుతో మాట్లాడాలి ఏం మాట్లాడాలంటే ఇక మీదట మూడు సంవత్సరాలు వర్షం పడదు అంటే దాని అర్థం ఏంటి నీ పతనం అనేది ప్రారంభమైందని ఏం చేయాలి చెప్పు రావాలి యజ్బెల్ ఎలాంటిది తెలుసా ప్రవక్త అనేవాడు యహోవా ప్రవక్త అనేవాడు కనబడితే వెతికి మరీ చంపుతుంది ఇప్పుడు ఈయన ఏం చేయాలి సీదా వెళ్ళి చెప్పు రావాలి ఓకే మనకే అప్పగించాడు అలాంటి పని ఏం చేస్తాం మన డ్యూటీ మన కర్తవ్యం అది అదే కదా చెప్పింది ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించడు చెప్పడం చాలా ఈజీ చేయడము చాలా కష్టమైనటువంటి పని దీని వెనక బోల్డ్ కష్టాలు ఇబ్బందులు ఉంటాయి అవి ఎన్ని కష్టాలు ఎంత ఇబ్బందులు ఉంటాయి అనేది ఇక్కడ ఏలి అని చూసి మనం నేర్చుకోవచ్చు మీరు బాగా గమనించగలిగినట్లయితే మూడు సంవత్సరాలు వర్షం కురవదు అన్నాడు వర్షం కురవకపోతే ఉండదు పంటలు ఉండవు ఆహారం ఉండదు ఇప్పుడు అందులో కూడా ఎవరు బతకాలి వెళ్ళి చెప్పి రావడం చాలా ఈజీ ఇప్పుడు ఆహారం ఉండదు అనే విషయం ఎవరికి తెలుసు ఏలియకు కూడా తెలుసు కరువు వస్తుందని కూడా చెప్పొచ్చాడు వెళ్ళి ఇప్పుడు ఆ కరువులో ఎవరు బతకాలి మూడు సంవత్సరాలు నేను బతుకుతానంటావా ఈ డౌట్ ఏమైనా ఆయనకి మనకి లాక్డౌన్ వేసేస్తున్నారు మూడు నెలల వరకు షాపులు తీరంటే ఆరు నెలల సామాన్లు ఇంట్లో పెడతాం మనం అంతే కదా పక్కడు చచ్చాడు బతికాడు మనకు అనవసరం కానీ మన వరకు మనం ఏం చేస్తాం సేవ్ జోన్ ఓకే సేవకులు చాలామంది ఉన్నారు లాక్డౌన్ వేశారు రెండు వేల ఇరవైలో అసలు చర్చ్ బిల్డింగ్స్ ఓపెన్ అయ్యే పరిస్థితే లేదు విశ్వాసులు కూడా అంతంత మాత్రం విశ్వాసం కాబట్టి వచ్చిన పరిస్థితులు లేవు దేవుడి దేవాలలో మనం ఎప్పుడూ ఆగలేదు కానుకలు కూడా ఏమీ తగ్గలేదు దేవుడి దయవల్ల మన పరిస్థితులు అయితే బాగానే ఉన్నాయి కానీ పైకి వెళ్ళే కొలిది తిండి గింజలు అంటే గెంజి కాసుకునే పరిస్థితి కూడా బియ్యపు గింజలు కూడా లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ఆ పరిస్థితుల్లో కూడా సేవనుదులు పెట్టకుండా ప్రయత్నం చేశారు పోరాడుతూనే ఉన్నారు వాళ్ళ గురించి ఎప్పుడైనా చూసారా వాళ్ళకి ఎప్పుడైనా మనం సహాయం చేస్తే బాగుంటుందని ఏమైనా అనిపించిందా ఎప్పుడు మన జీవితం మన జీవితం మన జీవితం మన మనము 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 నా 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 ఇదే తప్ప ఏమీ లేదు దేవుడు ఇచ్చాడు ఇది ఎందుకు ఉపయోగించాలి నాకెందుకు ఇచ్చాడు నేను ఏం చేయాలి ఇది ఎప్పుడైనా మన మనసులో ఉందా దేవుడు అసలు ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు విడిపించాడు ఆ కానాను దేశానికి ఎందుకు నడిపించాలనుకుంటున్నాడు నడిపించడమే కాదు ఏడు జాతులు చెదరగొట్టాలి బయటికి అసలు వాళ్ళు ఏమన్నా సామాన్యులు అంటే చుట్టూ ఉన్న జనాలు ఎవరో కూడా అంటే పొరపాటును వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారు వేగు చూడ్డానికి మోసి పంపించినప్పుడు కూడా యహోశివ కాలేబు వచ్చి ఏం చెప్తారు వాళ్ళు వాస్తవం చెప్తారు అయ్యా వాళ్ళకు అవి అవండొచ్చు కానీ మన వెనక ఎవరు ఉన్నారు వీళ్ళు అంటారు పది మంది వచ్చి వాళ్ళ గల ఎంత ఉందో తెలుసా వాళ్ళు ఎంత ఎత్తున్నారో తెలుసా మనల్ని చీమల్ని నలిపినట్టు ఇదంతా వ్యతిరేకమైన ఆలోచన అందుకే ఎవరు వెళ్ళారు యహోశివ కాలేబు వాళ్ళే వెళ్ళారు ఎవరు నమ్మారు ఆయన మాటనే వాళ్ళే నెంబర్ ఈరోజు మోస సారీ ఏలియా కూడా ఏం చేశాడు అంటే ప్రకటించాడు ప్రకటించి తిరిగి వచ్చేసాడు వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన వాక్ ఏంటో చూడండి రెండో వచ్చిన పెంపటి హోవ వాక్ అతనికి ప్రత్యక్షమై విచ్చట నుండి తూర్పు వైపునకు పోయి ఎవర్ధాను ఎదురుగా ఉన్న కెరీతువాగు దగ్గర దాగి ఉండుమో ఎక్కడ ఉండాలి కెరీతువాగు వాగు అన్నాడు వాగు అంటే పెద్ద పెద్ద సముద్రాల్లాగో పెద్ద పెద్ద నదుల్లాగో ఉండవు వాగులంటే చిన్న చిన్నవి ఇప్పుడు చిన్న చిన్నవి ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఓకే ఫలానా చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు నీళ్ళు తాగి అక్కడే ఉండు నీకు లంచ్ బాక్స్ వస్తుంది అనేసి అని అన్నారు లంచ్ బాక్స్ ఒక అరగంట రావడం లేట్ అయింది ఎలా ఉంటుంది ఆపనమ్మకం కాదు అరుస్తారు వచ్చినోడు మీద ఈరోజు వాగు దగ్గర ఉన్నాడు వాగు దగ్గర ఉండా నీళ్ళు తాగమన్నాడు ఇంకేం చెప్పాడనంటే నాలుగో వచ్చిన వాగు ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువో అచ్చటకి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలేమలకి ఆజ్ఞాపించింది అతనికి తెలియజేయగా దేని ద్వారా కాకుల ద్వారా కాకులు ఎంత ఆహారం పట్టుకొస్తాయి ఓకే పను కాకులు ఎక్కడ ముట్టెడతాయి అసలు దానికి ఉన్న స్వభావం ఏంటంటే ఎక్కడ ఉందో అది తింటుంది అవునా ఇప్పుడు ఎంత శ్రేష్టమైంది వచ్చుంటుందో ఒకవేళ కాకుల వచ్చి ఉంటే పైగా అది నోటను ఖర్చుకొని వస్తే దాన్ని తినాలి అలాంటి ఆహారమే కనుక నీకు నాకు ఇస్తే తింటామా ఇజ్రాయేలీలకు అలాంటి ఆహారం పెట్టాడా శ్రేష్టమైంది పెడితే వాళ్ళు ఏం చేశారు అంటుంటారుగా మనకి ఏ చేయి నరుగుతావరా అంటే పెట్టే చేయిని ఏం చేస్తాడట నరుగుతాడని ఒక సామెత ఉంది మనకి అవునా ఈరోజు పెట్టిన ఏం చేసేవారు వాళ్ళు సనిగేవారు సనిగేవారు శనిగేవారు ఏమి ఇచ్చావు ఇచ్చావు ఏమి ఇచ్చావు అని ఈ రోజుకి కూడా క్రైస్తవులు ఎలాగో తెలుసా ఏమి ఇచ్చావు ఏమిచ్చావు ఏమి ఇచ్చావు అనేవాళ్ళు లేరా రోజుకి ఎంత ఇచ్చినా కానీ ఎంత ఎంత చేసినా కానీ దేవుడు అంటే లేదని లేదనంటే విశ్వాసం లేదు అసలు అందుకే అన్నాడు పరీక్షించుకోండి ఎంత ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఈ లోకం శాశ్వతం కాదని చెప్పడం చాలా ఈజీ కానీ ఈ లోకంలో కష్టం వచ్చినప్పుడు బ్రతకడం చాలా కష్టం కానీ ఆ కష్టాన్ని కూడా ఎవరి కోసం తట్టుకోగలగాలి దేవుని కోసం తట్టుకోగలగాలి అలా తట్టుకోగలిగిన వాడు ఎవరు ఏలియ మరి ఎజ్రా చిన్న కష్టం అంటే వాళ్ళకి అసలు ఆహారమే పెట్టలేదని కాదు విషయం వాళ్ళు సరిగింది ఎందుకో తెలుసా మాంసం లేదని సనిగారు మీకు అర్థమవుతుందా అసలు ఆహారమే లేదు కాదు వాళ్ళకి ఏమి లేదు మాంసం లేదని సరిగారు మీరు కొంచెం ఎదరికెళ్తే నరగమకాండంలో మనకు కనబడుతుంది పదిహేడు అధ్యాయంలో రెఫీ దీముకొచ్చేసరికి వచ్చేసరికి మంచినీళ్ళు లేవని సరిగారు ఏం లేవు మంచినీళ్ళు ఈరోజు సేవకుల పరిస్థితి అలాగే ఉంది విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది అంటే ఒకప్పుడు దేవుడు ఏ మేలులైతే ఇజ్రాయిలీలు కొరకు చేసి ఆ కానాను దేశాన్ని ఏడు జాతులను చెదరగొట్టిస్తానన్నాడు ఉద్దేశాన్ని వాళ్ళెట్లా గమనించలేకపోయారు ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి పాపము నుంచి విడిపించి క్రీస్తు ప్రభువు రక్తం ద్వారా కడిగి పరలోకానికి నిన్ను ఎందుకు తీసుకెళ్తానంటున్నాడు నన్ను ఎందుకు తీసుకెళ్తానంటున్నాడు ఈరోజు నీకు నాకు అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే నీ విశ్వాసం నా విశ్వాసం కష్టాలు వస్తే నిలవబడదని అర్థం అంతేనా అంటే నీకు మేలు చేస్తే దేవుడు నీకు కష్టం వస్తే ఇంకెవరు కాదు వెంటనే వదిలేస్తాం ఎవరిని వెంటనే మాట వదిలేస్తాం వెంటనే చేతలు చూపిస్తాం ఏమేమో చేస్తాం అవునా కాదా ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి తర్వాత ఐదో వచ్చిన అతడు పోయి ఎహోవ సెలవు చెప్పును అర్ధానునికి ఎదురుగానున్న వాగు దగ్గర నిలిచి నివాసం చేశాను అక్కడ కాకోలము ఉదయం రొట్టెను మాంసమును అస్తమయమందు మందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చి చూడాను ఎన్ని పోట్లు రెండు పోట్లు మధ్యలో ఆకలిస్తే నీళ్ళు తాగడమే అంతే కదా ఉదయమో సాయంత్రమో అది కూడా మంచి అలవాటే అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండుసార్లు మీకు ఆరోగ్యంలో ఒక సామెత చెప్తారు ఒక పూట తినేవాడు యోగి రెండు పూటలు తినేవాడు భోగి మూడు పూటలు తినేవాడు రోగి తెలుసో లేదో మూడు పూటలో తింటున్నావు అంటే నువ్వెవరు రోగివి అనుకుంటున్నాం మూడు పూటలా ముప్పొద్దులా తింటున్నారనేసి అని అంటారు చూసారా ముప్పొద్దుల నీకు దక్కుతుంది అని అంటే నువ్వు పెద్ద రోగి అని అర్థం ఒక పూటే తిన్నాడని అంటే యోగి అంటారు మీరు యోగుల శరీరాలను చూడండి ఎప్పుడైనా సరే వాళ్ళు ఎలా ఉంటారు సన్నగా ఉంటారు స్లిమ్గా రెండు పూటలు తినేవాళ్ళు చూడండి కొంచెం బలిష్టంగా బాగానే ఉంటారు మూడు పూటలు తినేవాడిని చూడండి అన్నీ వేలాడతాయి అంటే వాడు రోగంతో ఉన్నాడని అర్థం అంతే కదా కానీ ఇక్కడ ఏలియా పరిస్థితి అలాంటిది కాదు ఉదయం సాయంత్రం వస్తుంది వచ్చే వరకు ఏం చేయాలి వెయిట్ చేయాలి అవేమి భాష తెలిసినవి కాదు ఇంత లేట్ అయింది ఏంటని అడగడానికి కూడా వస్తే తినాలి లేకపోతే మానేయాలి అద్దెనా లేదు ఇంక ఏమీ లేదు అని అంటే నీళ్ళు తాగి పడుకోవాలి ఓకే అయిపోయింది ఎనిమిదో వచ్చినాం ఏడో వచ్చినాం కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక నీరు అంటే మొత్తం మీద చెరువు దగ్గరికి వెళ్ళాడో చెరువు దగ్గర నీరు ఎండిపోయింది ఎనిమిదో వచ్చినావు అంతటి యహోవక్కి అతనికి ప్రత్యక్షమే ఎలాగో సెలవిచ్చాను నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారేపత్తను ఊరికి పోయి అచ్చట ఉండము అంటే ఇప్పుడు సారేపత్ అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అని అన్నాడు ఇక్కడ సారేపత్తు అనే విధవరాలు యొక్క విశ్వాసం కూడా చాలా గొప్పది మనం అన్నీ ఉన్నా కానీ ఎవరికి ఏమి పెట్టమేమో కానీ ఆమెకి ఉన్నదే ఏం చేసింది అని అంటే పెట్టేసింది దేన్ని బట్టి దేవజనుడు మాటను బట్టి ఒకటే అన్నాడు నీకు ఈ కరువు ఉన్నంతకాలం ఏముండదు ఆహారానికి కొద్ది ఉండదు పిండి పిసికే తొట్టిలో పిండి అయిపోదు నూనె బుడ్డిలో నూనె అయిపోదు ఒక్క మొదటిది మాత్రం నాకు ఏం చేయి ఇచ్చేసేయి అనగానే కుమారుడితో డిస్కస్ చేసింది నాయన దైవజనుడు ఇలాగ అంటున్నాడు అని అన్నది అని వెంటనే అన్నాడు అమ్మ పెట్టేసి అన్నాడు విషయం ఏంటంటే వాళ్ళకి ఆ పూటకే ఉంది నిజంగానే గనక ఆ పూటకే గనక ఉండి దైవజనుడిని పొమ్మన్నారు అనుకో ఆ పూటకు తిని తర్వాత వచ్చేవాళ్ళాలి కానీ కరువు ఉన్నంత కాలం ఏమైంది వాళ్ళకి ఎంత అని బట్టి ఒక అప్పము ఒక అప్పము చేసి పెట్టు మొట్టమొదటిది ఒక అప్పము చేసి ఎవరికి పెట్టు నాకు పెట్టు దైవజనుడు పోషింపబడ్డమే కాదు ఆ కుటుంబాన్ని కూడా దేవుడేం చేశాడు ఆశీర్వదించాడు ఎవరిని బట్టి దైవజనుని బట్టి ఓకే దైవజనుడు ఒక్కను బట్టే కాదు వార విశ్వాసాన్ని బట్టి అంతేనా సారే అనే ఆవిడ ఎవరు ఆమె కాదు అన్యురాలామే అన్యురాలకే ఏముంది విశ్వాసం ఉంది ప్రభు కూడా అంటాడు శతాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నా దాసుడు పడిపోయాడు పక్షపాతం వచ్చింది నువ్వు మాట మాత్రం సెలవు ఇవ్వయ్యా ఆయన లేచి నిలవబడతాడు బాగుపడతాడు అని అనగానే ప్రభు అంటాడు నేను వస్తానయ్యా నీ ఇంటికి అంటాడు నువ్వు నా ఇంటికి రానాక నేను ఏ పాటు వాడినయ్యా అనేసి అని అంటాడు ఏపాటు పడినానన్న విషయం దగ్గర చాలా విషయం ఉంది వంద మంది మీద అధికారి వంద మంది మీద అధికారి ఏమంటున్నాడు నేను ఏ పాటు వాడినయ్యా అంటున్నాడు మోషి అంటున్నాడు అసలు మీరు మా మీద సనగడానికి మేమే పాటి వారం అర్థమవుతుందో లేదో ఈరోజు కూడా దేవుని మీద శనిగేటటువంటి నీవు నేను అది ఇవ్వు ఇది అది లేకపోతే నేను రాను ఇది లేకపోతే నేను రాను అనే జనాలు ఎవరైతే ఉంటారో అందరూ కూడా సనిగే దేవర మీద శనిగితే దేవుడేం చేశాడు మీకు ఇజ్రాయలీ లక్షల మంది రాలిపోవడానికి శనుగుడే కారణం మీరు మొత్తం నిర్గమకాండం అంతా చదవండి సంఖ్యాకాండం అంతా చదవండి అదంతా చదివితే మీకు అర్థమయ్యేది ఏంటో తెలుసా ఇజ్రాయేల్లు చేసిన తిరస్కారానికి దేవుడి ఇచ్చినటువంటి తీర్పు అది నీకు నాకు అర్థమవుతుందో లేదో ఈరోజు దేవుడి నీకు ఇచ్చింది ఎందుకు ఇచ్చాడు అనంటే నువ్వు ఏ పనికి ఉపయోగిస్తున్నావు దేని కొరకు ఉపయోగిస్తున్నావు నువ్వు నిలవ చేస్తున్నావా నువ్వు దేవునికి ఇస్తున్నావా దేవుని పని కొరకు నిలవబడుతున్నావా దేవుడు ప్రశ్నిస్తాడు ఎప్పుడు ఎప్పుడు ప్రశ్నిస్తాడు నువ్వు బద్దకుండగా ప్రశ్నింపబడుతూనే ఉంటావు అది నువ్వు గమనించట్లేదు చచ్చిన తర్వాత ఖచ్చితంగా ముందు నిలబడతావు ఇప్పుడు ఎవరినన్నా అడిగితే అదిరించి బెదిరించి నోటితో నెగ్గేయొచ్చు కానీ ఆ రోజు నెగ్గడానికి నీకు నీ నోరు ఉండదు నీకు ఫిజికల్గా ఉండదు అంతా స్పిరిచువల్గానే నీ ఆత్మకు ఒక రూపం ఉంటుంది ఆ రూపం ఎలా ఉంటుందో తెలియదు దాంతో ఎట్లా మాట్లాడతామో తెలియదు ఏ భాషలో మాట్లాడతామో తెలియదు వెళ్ళిన తర్వాత అయితే సమాధానం చెప్తాం అంటే సారీపత్తి వివరాలకు ఉన్నంత విశ్వాసం ఎవరికి లేదు ఫస్ట్ ఇజ్రాయలీకి లేదు తర్వాత ఎవరికి లేదు క్రైస్తవులకు లేదు అంటే ఐగుప్తు నుంచి కాణానికి ఎందుకు నడిపిస్తున్నాడు అనే విషయం ఎవరు గ్రహించలేదు ఎంతకాలం నలభై సంవత్సరాలు పోతున్నారు మధ్యలో మీకు అర్థమవుతుందో లేదో మధ్యలో జనాలు పోతా ఉన్నారు పోతున్నప్పుడు అర్థం కావాలి వాళ్ళకి విషయం అర్థమయ్యి అయ్యో దేవునికి వ్యతిరేకమయ్యామే కనీసం ఇప్పుడైనా మారాలి అనుకున్నారా ఇప్పుడు కూడా మీరు బాగా గమనిస్తే మన లైఫ్ స్పాన్ అంతా చూస్తే మనం దేవుని కొరకు బతకగలిగితే ఎన్ని సంవత్సరాలు బ్రతకగలం తెలుసా దేవుడు అది ఆయుష్ అంతా ఉంచి బ్రతకనిస్తే ఇకముందు జీవితంలో ఎంత ఫార్టీ అనేది ఎందుకో మ్యాచ్ అవుతూ ఉంటుంది ఫార్టీ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మనకు బైబిల్లో నలభై ఏండ్లు గట్టిగా తిప్పాడు నలభై ఏండ్లు అక్కడే తిరిగారు కానీ వాళ్ళు ఎవరి మాట వినలేదు ఎహో మాట వినలేదు ఈరోజు నీవు నేను ఈరోజు నీవు నేను ఎవరో మాట వింటున్నావు ఒక మార్గం వాణి దృష్టికి ఎలా కనబడుతుంది యథార్థంగా కనబడుతుంది నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను నేను నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను నేను ఎలా లేను నేను దేవుని దృష్టికి విరోధంగా లేను టెస్ట్ చేసుకో ఇజ్రాయేలీలు అలాగే అనుకున్నారో వాళ్ళు ఏమయ్యారు రాలిపోయారు నలభై సంవత్సరాలు రాలిపోయిన తర్వాతే అవతల దేశానికి ఏం చేశాడు గమనించవలసిన విషయం మోసి ఆహారంలో కూడా రాలిపోయారు ఆ దేశంలోనికి వెళ్లకుండా కానీ పరలోకానికి అయితే వెళ్ళరని చెప్పలేదు సుమా ఆ దేశానికి వెళ్లకుండా అంటే మనకి స్వాదృశ్యం చూపిస్తున్నాడు నీవు కూడా ఇక్కడ అలాగే సనిగితే నీకు దేవుడు ఏ విషయాల పట్ల నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని కనుక వినియోగించకపోతే ఖచ్చితంగా దేవుడు ఒక దినా నేను అడుగుతాడు ఎక్కడ అడుగుతాడా అడగడా అడుగుతాడు ఖచ్చితంగా ఈరోజు బండి ఎమ్మంటే పెట్రోల్ అయిపోద్ది అంటారు పెట్రోల్ రేటు పెరిగింది కదా అంటారా అనరా పెట్రోల్ విలువ కూడా చేయలేని పరిస్థితుల్లోకి ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళిపోయింది ఇంకా మనం సేవ ఏం చేయగలం ఏలియాలంటే పరిస్థితి అయితే దుర్మార్గుడైనటువంటి అహాబు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇంక నీ రాజ్యం నాశనం అయిపోతుందని ఎదురించి మరీ చెప్పాలంటే ఏం చేయాలి విశ్వాసంతో ఉండాలి అలాంటి విశ్వాసాన్ని దేవుడు ఏం చేయాలి మనకు దయచేయాలి దయచేయాలంటే ఆయన చెప్తూ ఉన్నాడు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం ఇది చదువుకుని మనం ముగిచ్చేద్దాం ఎనిమియా గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం నాలుగైదు వచ్చినాలు అప్పుడు యహోవ నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవు ఇచ్చాను ఇజ్రాయలు దేవుడే యహోవా అధ్యాయం ఇచ్చినదేమనగా వారికి మేలు కలిగి వెళ్ళిన స్థలము నుండి నేను కల్దీల దేశం మనకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెట్టుచున్నాను వారికి మేలు కలిగినట్లు నేను వాని మీద దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను పెళ్లగింపక వారిని నాటేదను వారిను పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగినట్లను నేను వారి దేవుడునగినట్లును నేను నా నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను అంటే ఒకవేళ గనక యహోవ చెప్పిన విషయాలన్నీ గనక విని మారు మనసు పొందితే మరలా వాళ్ళకి మేలు కలుగు చేయడానికి అంటే ఇక్కడ ఆల్రెడీ చెరలోకి వెళ్ళి వచ్చారు వాళ్ళు ఆ చెరలో నుంచి విడిపించి వాళ్ళని ఏం చేస్తానంటే మరలా ఈ దేశానికి రప్పించి విడిపించి మరలా ఏ ఆధిక్యత అయితే ఇచ్చానో ఎలాగైతే ఎహో నాయకత్వంలో వారు దాన్ని చేపట్టారో అలాంటి ఒక మంచి సామర్థ్యం వాళ్ళకి నేను ఏం చేస్తాను కలుగు చేస్తాననే విషయాన్ని వాళ్ళకి ఏం చేస్తానట తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ కనుక నీవు నేను కూడా నీవు నడిచే మార్గం నేను నడిచే మార్గం యదార్థం అనుకుని నీ స్వబుద్ధిని నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడు ఏ ఇచ్చాడో దేవుడు ఏ పరిస్థితి ఇచ్చాడో అన్నిటికీ కూడా మనం ఏం చేయాలి తలొగ్గాలి అంతేనా లేదా వాటిని మాత్రమే మనం ఏం అంటే అనుసరించాలి అంతేగాని నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఏం చేయకూడదు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇజ్రాయేళ్ళకి మొట్టమొదటి అయినటువంటి సౌలు అమలేకలందరినీ అన్నిటినీ నరికే అంటాడు అన్నిటినీ అంటే ఇంకా అక్కడ ఏమి కూడా మిగలడానికి లేదు దేవుడు ఒకటి నాశనం అంటే దాని ఉద్దేశం ఏంటి ఓకే ఇప్పుడు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను క్యాన్సర్కి అంత వచ్చింది తీయొద్దు అన్నారు క్యాన్సర్కి అంత వచ్చింది తీయాల వద్దా ఇక తీయకపోతే పాకేస్తుంది అది ఒళ్ళంతా పాకేస్తుంది పాకేసిందని అంటే ఏమైపోతావు మరణిస్తావు ఇది కూడా ఈ రోగం ఎలాంటిది అని అంటే క్యాన్సర్ లాంటిది ఇది ఇక్కడ బుద్ధి వచ్చింది అని అనుకుంటే ఇంకో ఇక్కడ తీసేస్తే ఇంకో చోట్ల వేస్తుంది అంతే నలభై సంవత్సరాలంతే ఈ ప్రాంతంలో ఏదో జరిగింది దేవుడు బుద్ధి చెప్పాడు వెన్రో మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు అక్కడ ఏదో కావాలని చనిగేవారు అక్కడ బుద్ధి చెప్పేవాడు మళ్ళీ ఇంకో చోటకు వెళ్ళేవారు ఈ విషయాలు ఏమీ కూడా గుర్తుపెట్టుకోలేదు ఒక్కసారి మీ జీవితం నా జీవితం అంతా పరిశీలన చేసుకుంటే వెనక్కి వెళ్ళి పరిశీలన చేసుకొని చూద్దాం ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు నా మాట వినలేదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు చెరలోనికి వెళ్ళిపోయారు మిమ్మల్ని విడిపించడానికి నేను మరలా ఏం చేస్తానంటే మీకు మేలు చేస్తాను మీరు తిరిగి యహోవానని మీరు హృదయపూర్వకంగా అంగీకరించే స్థితిని నేను మీకు కలిగి చేస్తాను ఆ హృదయాన్ని మీకు ఇస్తాను మీరు ఆ హృదయాన్ని బట్టి ఏం చేయండి అంటున్నాడు నడుచుకోండి అని చెప్తున్నాడు ఒకవేళ కనుక నీకు నాకు దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడు ఏ పరిస్థితి ఇచ్చాడు అదే పరిస్థితుల్లో దేవుని కొరకు నిలవబడి కొనసాగడానికే ఇష్టపడుతున్నామా ఇష్టపడితే అదే హృదయంతో మనం కొనసాగవలసిన అవసరత ఉంది ఇజ్రాయలీని విడిపించి ఎవ్వరూ విడిపించలేని పరిస్థితుల్లో నుంచి కానానికి దేవుడే రప్పించాడు పాపం నుంచి నిన్ను నన్ను విడిపించి పరలోకానికి రప్పించేది కూడా ఎవరు దేవుడే ఈ విషయాన్ని గ్రహించగలిగితే ఈ స్వల్పమైనటువంటి ఈ మధ్యకాలం ఎంతకాలం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కానీ ఆవిరి వంటి జీవితం కోసం మనం ఎవరిని విడిచిపెట్టేసుకుంటున్నాం దేవుడిని అంటూ ఉంటాం కదా మనం ఇజ్రాయేలీలను కూరగాయల కోసం వదిలేశారు ఉల్లిపాయల కోసం వదిలేశారు మాంసం కోసం వదిలేశారు మంచినీళ్ళు కోసం వదిలేశారు మన వంటకంటే ఏమన్నా గనులుమా వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ ఉందో ఈరోజు క్రైస్తవులుగా నీకు నాకు అదే క్యారెక్టర్ ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో అంటే దేవుని కొరకు ఏమీ చేయలేని స్థితిలో కనుక నీవు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒకరోజు నిన్ను నన్ను తీర్పులో నిలవబెడతాడు ఆ తీర్పు నుంచి తప్పించుకోవాలని అంటే ఒకనాటి ఇజ్రాయల్కి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే మిమ్మల్ని విడుదల విడుదల చేస్తాను చెరలో నుంచి విడుదలైన తర్వాత మీరు ఏం చేస్తారని అంటే మంచి హృదయం కలిగేటట్టుగా నేను మీకు చేస్తాను కాబట్టి అటువైపుగా మీరు తిరగండి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు ఒకవేళ ఎంతవరకు మన జీవితాల్ని లోకం వైపు తిప్పి ఎందుకు మనకి దేవుడి సామర్థ్యాలను ఇచ్చాడో ఎందుకు మనకి ఈ ఇచ్చాడో అర్థం చేసుకోకుండా గనక మనం బ్రతుకుతూ ఉంటే ఆ పరిస్థితులని అన్నీ విడిచిపెట్టవలసిన అవసరం ఉంది దేవుడు ఏదైతే చెప్పాడో ఆ హృదయాన్ని అనుసరించి నడుచుకొని ఆ వాక్యాన్ని ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన ఆజ్ఞలను ఆయన చిత్తాన్ని నెరవేర్చి దైవ దేవుని పొందాలని మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మేము హెచ్చరిస్తూ ఓపికతోన్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను అతనితో ముగిస్తున్నాను మీ అందరికీ